నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం. నేను మీ సిద్ధిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. సీఎం కేసీఆర్ దైవ భక్తి ఎంత ఎక్కువనో, తర్వాత దేవుని మీద ఎంత విశ్వాసమో యజ్ఞాలు యాగాలు చేస్తుంటారు. అదే వాళ్ళ తనయునికి మాత్రం, మంత్రి కేటీఆర్కి మాత్రం దైవాన్ని విశ్వసించను, దేవుణ్ణి నమ్మను అని పల సందర్భాల్లో పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు పరిశీలించుకున్నట్లయితే, ఈ నెల 5వ తారీఖు నాడు సాయంత్రం తిరుమల తిరుపతికి మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులతో అక్కడికి చేరుకోవడం, ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకోవడం, గతంలో ఎప్పుడు కూడా దేవాలయాలను పూజలను నమ్మని వ్యక్తి ఇంత సడన్గా తిరుపతికి పోవడం, అది మళ్ళీ వైకుంఠ ఏకాదశి రోజే తిరుమల తిరుపతి దేవస్థానంలో సన్నిధానంలో ఒకరోజు నిద్ర చేయడం, దైవదర్శనం చేసుకోవడం కొంతమందిని ఆశ్చర్యానికి లోనయ్యే విధంగా కనిపిస్తుంది. ఈ విషయాలు ఎస్ఆర్ టీవీ ద్వారా ప్రజల ముందుకు ఎందుకు తీసుకొస్తున్నాయంటే, గతంలో తెలంగాణ ఉద్యమమైన తర్వాత ఎన్నిక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మొదటి దఫా ఎన్నికల్లోనే తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడం జరిగింది. తదనంతరం కొంత సమయం ఉన్నప్పటికీ ముందస్తు ఎన్నికలకు 2018 ఎన్నికలకు పోవాల్సింది, 18లోనే ఎన్నికలకు పోవడం జరిగింది. దానికి కారణాలు కూడా అనేకం ఉన్నాయి. కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలనే కేసీఆర్ ప్రణాళికలో భాగంగానే వారు ముందుకు పోయినట్టు, ముందస్తు ఎన్నికలకు పోయినట్టు అప్పట్లో ప్రచారం బాగా జరిగింది. ఏది ఏమైనా ఆ ఎన్నికలు 2018 ఎన్నికల్లో గతం కన్నా, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మొదటి దఫా ఎన్నికల ఫలితాల కన్నా కూడా 2018 ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్కి ఇంకా మెరుగైన ఫలితాలు ఆశించిన రీతిలో రావడం జరిగింది. ఆ పరిణామ క్రమంలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అయితే కేసీఆర్ నిర్ణయం కొద్దిగా మారినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్ళినట్టు అప్పట్లో మనకు కనిపించింది. పార్లమెంట్ ఎన్నికల అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సారు కారు పదారు అనే నినాదంతో ముందుకు పోయి కేవలం 16 సీట్లు అనుకున్న దగ్గర 9 సీట్లకే పరిమితం టీఆర్ఎస్ కావాల్సి వచ్చింది. 4 బీజేపీ, 3 కాంగ్రెస్ సాధించుకోవడం, 9 అంటే వాటికన్నా మెరుగైన ఫలితాలు వచ్చినప్పటికీ కూడా 9తోటే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ ఎన్నికలతోటి కొద్దిగా కేటీఆర్ ముఖ్యమంత్రి అనేది కొద్దిగా ఆలోచించే తరుణంలో, టీఆర్ఎస్లో ఒక పరిణామాలు జరుగుతున్న క్రమంలో దాన్ని నిలిపివేసినట్టు మనం భావించవచ్చు. తర్వాత జరిగిన క్రమంలో కేటీఆర్ మంత్రివర్గంలోకి, కేటీఆర్ హరీష్ను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం, కేటీఆర్ను పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం, ఆ రకంగా కేటీఆర్ ముందుకు దూసుకెళ్ళడం, వారి ఆధ్వర్యంలోనే స్థానిక ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు, లోకల్ సంబంధించిన ఎన్నికలు, సర్పంచ్ అనుకోండి, మండల ప్రెసిడెంట్, జడ్పీటీసీ, ఇవన్నీ కూడా మంచి మెరుగైన ఫలితాలు సాధించుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే ఈటల కొద్దిగా అసహనానికి, అంటే ఈటలకు మంత్రి పదవి వస్తలేదనే ప్రచారం జరిగిన క్రమంలో, ఈటలను బయటకు పంపించే కార్యక్రమం, కొంతమందిని బయటకు పంపించే కార్యక్రమం ఉన్నది అనే క్రమంలో, కొన్ని జరిగిన పరిణామ క్రమంలో మళ్ళీ హరీష్ రావు మంత్రివర్గంలోకి తీసుకోవడం, మంత్రివర్గం విస్తరణ, కేటీఆర్ మంత్రివర్గంలోకి తీసుకున్న పరిణామాలు మనం చూసినాం. అయితే ఇప్పుడు ఉపల ఎన్నికలు జరుగుతున్న క్రమంలో చాలామంది మంత్రులు బహిరంగంగా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నాడు అనే సంకేతాలతో పాటు ఇంకా మెరుగైన పాలన సాగుతుందని మంత్రులు చెప్పడం జరుగుతుంది. ఎర్రబెల్లి దయాకర్ రావు అయితేనేమి, శ్రీనివాస్ యాదవ్ అయితేనేమి,
శ్రీనివాస్ గౌడ్ అయితేనేమి, కుప్పల ఈశ్వర్ అయితేనేమి, గంగుల కమలాకర్ అయితేనేమి, ఈ మంత్రులు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతుండనే సంకేతాలు ఇచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు సభలను. అయితే గతంలో చాలాసార్లు కూడా కేసీఆర్ లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నా, నేను ఇంకా చాలా సంవత్సరాలు 10 ఏళ్ళ పైబడి నేనే ఉంటాను సీఎం అని అసెంబ్లీ వేదికగా కూడా చెప్పిన తర్వాత కూడా ఈ మధ్యన మంత్రులు ఈ స్వరాన్ని వినిపిస్తున్నారంటే దీని వెనుక ఖచ్చితంగా కేటీఆర్ ముఖ్యమంత్రి త్వరలో కాబోతున్నాడనే సంకేతాలు ఇచ్చిన విధంగా కనిపిస్తుంది. ఈ పరిణామ క్రమంలోనే వీళ్ళంతా కూడా మంత్రులు మాట్లాడడం జరుగుతుంది. ఈ మంత్రులు మాట్లాడుతున్న సందర్భంలో కేటీఆర్ గారిని అడిగిన సందర్భం కూడా ఉంది, మీరు త్వరలో ముఖ్యమంత్రి అనే ప్రచారం జరుగుతుందంటే లేదు లేదు కేసీఆర్ గారు అసెంబ్లీ వేదికగా చెప్పడం జరిగింది, నేనే సీఎం ఉంటాని, 10 సంవత్సరాల భయపడి నేనే ఉంటాని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మీరు పదే పదే అడగడం విచిత్రంగా ఉంది అని జర్నలిస్టులను కూడా క్వశ్చన్ వేయడం జరిగింది. అయితే ఇక్కడ కేసీఆర్ అంత ప్రణాళికతో అంత పకడ్బందీ అసెంబ్లీ వేదికగా చెప్పినాక కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఈ రకంగా మాట్లాడుతున్నారంటే కేసీఆర్ కేటీఆర్ ఆజ్ఞ లేని మాట్లాడరు. ఈ సంకేతాలు ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి నుంచి మార్చి వరకు, ఫిబ్రవరి 17 కేసీఆర్ బర్త్డే ఉంది, ఉగాది వరకు ఆ సమయంలో ఏ క్షణానైనా ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రచారం స్పష్టంగా జరుగుతుంది. ఈ పరిణామ క్రమాలు నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుణ్ణి విశ్వసించా అని దేవుణ్ణి నమ్మన్న కేటీఆర్ ఈరోజు దేవుని దర్శనం చేసుకొని వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకుని ఈ పరిణామాలన్నీ కూడా ఆ వైపున ఆ వైపు దిశగా కనిపిస్తుంది. అయితే ఈ సందర్భంలో నేను ఒక విషయం తీసుకొస్తాను. ఈ మధ్యన ఒక సినిమాలో, ఈ మధ్యనే రిలీజ్ అయిన సినిమా, ఆ సినిమాలో హీరో విభూతి పెట్టుకుంటాడు, ఎదుటున్న వ్యక్తికి విభూతి పెట్టలేకపోతుంటే నేను ఇవన్నీ నమ్మను, నేను దేవుణ్ణి నమ్మను అని చెప్తుంటాడు అంటుంటే ఆ విభూతి మళ్ళీ హీరోనే నుదుటిపై రాసుకుంటూ నమ్ముతావు, సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు నమ్ముతావు, అది నీకు త్వరలోనే ఉన్నది అని చెప్తుంటాడు. నేను ఈ సందర్భం ఎందుకు తీసుకొస్తున్నా అంటే కేటీఆర్ గారి పరిణామ క్రమాలు ఆ రకంగా కనిపిస్తూ ఉన్నాయి. దైవ దర్శనం చేసుకోవడం, కుటుంబ సమేతంగా వెళ్ళడం, అది వైకుంఠ ఏకాదశి రోజు అక్కడ దర్శనం చేసుకోవడం, ఈ పరిణామ క్రమాలన్నీ కూడా కేటీఆర్ త్వరలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టబోతున్నట్లు సంకేతాలుగా భావించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి.